రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని ఆమాయకులన్న మహిళలను దారుణంగా చంపుతున్న నేరస్తులపై ముఖ్యమంత్రి ఎటువంటి చర్యలు తీసుకున్నారని తెలుగుదేశం పార్టీ నేత పిబిఎస్ఎన్ రాజు ప్రశ్నించారు. మీడియా మిత్రులు నమస్కారం అండి. నా పేరు పిబిఎస్ఎన్ రాజు. అనకాపల్లి పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షుడిని. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని దీనికి నిదర్శనం అమాయకులైన ఆడపిల్లలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. తాడేపల్లి ఇంట్లో కూర్చొని కనీసం ప్రజలలోకి రాకుండా వ్యవహరిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇప్పటికి కూడా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలని కనీసం ఖండించకుండా ఇంట్లో కూర్చొని ఖండించకుండా ఎంతవరకు శుభమని అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే కనీసం మీ పార్టీకి డిపాజిట్లు రావని ఛాలెంజ్ చేస్తున్నాను. ఆడపిల్లల సంరక్షణ కోసం దిశా చట్టం పెట్టి ఇప్పటి వరకు ఎంతమంది ఆడపిల్లలకు న్యాయం చేశారని సీఎం జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాను. హామీల పేరుతో యువతని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో. వచ్చే ఎన్నికల్లో నీకు కనీసం